మోడీ అంటున్నారు దేనికైనా రెడీగానే ఉన్నా అని చెప్పేట్టు ప్రతిపక్షాలన్నీ కూడా అంటూ పరిస్థితి. కానీ ఎన్నికల ప్రచారంలో ప్రధాని తన స్థాయిని కూడా మరిచిపోతున్నారని చెప్పి ఎందుకు విమర్శలు వస్తున్నాయనే దాని గురించి మాట్లాడుతూ ఉన్నాం. రవీంద్ర గారు, ప్రతిపక్షాలను మనతో పాటు విహెచ్ కూడా లైవ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు. రవీంద్ర గారు, ప్రతిపక్షాలు అలాగే మీ నుంచి విడిపోయిన పార్టీల మీద ఎదురుదాడి చేయాలని నిర్ణయించుకున్న తర్వాతే ప్రధాని ఈ రకంగా మాట్లాడుతున్నారని, రెండోది మమత, కేజ్రీవాల్, చంద్రబాబు ముఖ్యంగా వీళ్ళు ముగ్గురు బీజేపీకి మింగుడుపడడం లేదని. వీళ్ళు ముగ్గురు మమ్మల్ని పొగిడింది అన్నాడు రిషి గారు. కేజ్రీవాల్ గారు ముఖ్యమంత్రి అయిన రోజు పొగిడిందా? ముఖ్యమంత్రి కాకముందు పొగిడిందా? మమతా బెనర్జీ ఎప్పుడన్నా మమ్మల్ని పొగిడిందా? పొగిడి ఇప్పుడు తెగనాడుతున్నారు ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. అవసరార్థం ఉసిరవెల్లిలాగా రంగులు మార్చేది ఎవరంటే చంద్రబాబు నాయుడు గారు. ఇందాక మా మిత్రులు విఘ్నులు జూపూడి గారు మాట్లాడుతూ ఏదో ఎన్నికల మధ్యలో 40 రోజులు గ్యాప్ ఎట్లిస్తారో అని అడిగిండు. మర్చిపోయినట్టున్నారు పాపం వారు. 2014లో ఇప్పుడు వారి మిత్ర పార్టీ అని చెప్పుకొని వారు పరిగెత్తి పరిగెత్తి కౌగలించుకుంటున్నటువంటి కాంగ్రెస్ పార్టీ అధ్వర్యంలో ఎన్నికల కమిషన్ ఎన్నికలు జరిపినప్పుడు 30వ రోజు పోలింగ్ అయింది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. ఆ రోజు విభజించబడినటువంటి ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లోపల మార్చి 30 అయితే 30 మనకు కౌంటింగ్ అయింది. కాబట్టి అప్పుడు కూడా గ్యాప్ ఉంది. గ్యాప్ లేకుండా ఒకటే రోజులు ఎలక్షన్లు కేంద్ర ప్రభుత్వానికి జరిగినటువంటి ఎన్నికలు ఏ రోజు కూడా ఇంత తొందరగా అయిపోయినాయి, 3 రోజులలోనే రిజల్ట్ వచ్చింది అనేది ఏ రోజు లేదు. పోయినసారి కూడా 16 దాకా వెయిట్ చేసినాం మనం అందరం కూడా ఎన్నికల ఫలితాల కోసం. కాబట్టి ఇప్పుడే ఏదో ఏప్రిల్ 30 నుంచి 16 వరకు అంటే ఇంత గ్యాప్ ఇంత ముందు ఎప్పుడు రాలేదు. అప్పుడు మనకి మొదటి దశలో ఎన్నికలు రానటువంటి రాష్ట్రం. ఇప్పుడు కూడా ఉత్తరప్రదేశ్ కి, వెస్ట్ బెంగాల్ కి చివరి దశలో కూడా ఎన్నికలు ఉన్నాయి. వాళ్ళకి రిజల్ట్ కి మధ్యన 5 రోజులే గ్యాప్ ఉంటుంది ఎప్పుడు కూడా రిషి గారు. కాబట్టి ఒక రాష్ట్రాన్ని ఒక దశలో ఎన్నికలు పూర్తయిన తర్వాత మొత్తం ఎన్నికల ప్రాసెస్ పోయినసారి కూడా అంతే జరిగింది కదా. మొదటి దశలో ఆంధ్రప్రదేశ్ పెట్టారు, టైం ఇవ్వకూడదు అని చెప్పి కూడా చంద్రబాబు నాయుడు కూడా అన్నారు. రిషి గారు, ఏదైనా మాట్లాడవచ్చు, మేము ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి పాలక పక్షం మీద బురదా జల్లొచ్చు అనుకుంటే ఏదైనా మాట్లాడవచ్చు సార్. ఇర్రెస్పాన్సిబుల్ గా మాట్లాడడం తప్పితే ఇంకొకటి ఉండదు. అక్కడ వాళ్ళే చెప్తారు ఎలక్షన్ కమిషన్ ఇస్ అన్ ఇండిపెండెంట్ అండ్ అటానమస్ బాడీ అని చెప్తారు. మరి పోయినసారి చేసినప్పుడు కూడా వాళ్ళు ఇన్నే రోజులు చేసిరు, 50 రోజులు చేసిరు ఎన్నికలు. వాళ్ళు కూడా 6 దశలలో ఎన్నికలు జరిపించారు, ఈసారి 7 దశలకు పెరిగినాయి. దాన్ని తీసుకొని వచ్చి ఒక 5 రోజులు పెరిగిందానికి అంత గందరగోళపడాల్సినటువంటి అవసరం ఏముంటది? నేను ఏమడుగుతా ఉన్నాను, ప్రజాస్వామ్యము క్వశ్చన్ ఏమిటంటే, ఇంత లాంగ్ పీరియడ్ ఒక 50 రోజులు ఒక ప్రభుత్వం కోడ్ ఆఫ్ కండక్ట్, మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ పేరున ప్రభుత్వం నడవదంటే ఎట్లాగా? ఇప్పుడు తెలంగాణ షెడ్యూల్ టు రిజల్ట్ రావడం. ఇప్పుడు తెలంగాణ విషయం తీసుకోండి, అసెంబ్లీ ఎలక్షన్స్ మొన్న జరిగాయి, అక్కడ 70 రోజులు, ఇక్కడ మన 70 రోజులు, 150 రోజులు. 10 ఏళ్ళకి ఏమిటంటే ఒక 6 నెలలు ఆగిపోతుంది. 20 ఏళ్ళకి ఏంటంటే ఒక సంవత్సరం పొడుగున కోడ్ ఆఫ్ కండక్ట్ ఉంటుంది. ప్రభుత్వాలు ఎట్లా నడవాలి? ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ గురించి మాట్లాడాలి, కానీ చంద్రబాబు నాయుడు వర్సెస్ మోదీ కాదు అక్కడ. ఈ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎక్కడైతే ఎన్నికలు అయిపోయాయో రిలాక్స్ చేసే ఫుల్ అవసరం ఉంది. ఇప్పుడు రేపు ఆంధ్రాలోనే ఈ సైక్లోన్ వస్తున్నాను, ఈ సైక్లోన్ వస్తున్నప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ముఖ్యమా? లేకపోతే అక్కడ ప్రజల ప్రాణాలను ఆస్తులు మాట్లాడియండి. ఇప్పుడు నగేష్ గారు ఈరోజే 21 సంవత్సరాల నుండి కొత్తగా రిపోర్టర్ అయినని నేను అనుకోను. వారి సుదీర్ఘ అనుభవంలో వారు ఒక 8 అన్నా జనరల్ ఎలక్షన్ చూసి ఉంటారు. మరి ఈ సందేహం వారికి ఎందుకు రాలేదు 8 జనరల్ ఎలక్షన్స్ లోపల? ఈ రోజే ఎందుకు చంద్రబాబు నాయుడు గారి తరఫున మీరు వకాలు తప్పించుకుంటా ఉన్నారు? మీరు మేధావి వర్గము, న్యూట్రల్ పర్సన్, యూ షుడ్ ఆస్క్ ఎనీ గవర్నమెంట్. ప్రభుత్వం తప్పు చేస్తే అడగాల్సినటువంటి మేధావులలో మీరు ఒక మిమ్మల్ని ఈ ఎన్నికలలోనే ఎందుకు గుర్తుకొచ్చినాయి? 2014లో కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిపినప్పుడు ఈ ప్రశ్న మీకు ఎందుకు గుర్తుకు రాలేదు? ఒక ఆంధ్రప్రదేశ్, ఒక తెలంగాణకి ఎందుకు గుర్తుకొస్తుంది? మేధావి వర్గానికి ఎందుకు మమ్మల్ని బదనాం చేయాలనుకుంటున్నారు? ఎందుకని? బికాస్ యూ హావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్. యూ డోంట్ లైక్ మోడీ, యూ డోంట్ లైక్ బీజేపీ. ఇఫ్ యూ హావ్ వెస్టెడ్ ఇంట్రెస్ట్, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫేవర్ కాంగ్రెస్ పార్టీ, ఆర్ ఇఫ్ యూ వాంట్ టు ఫేవర్ చంద్రబాబు నాయుడు, వి ఆర్ నాట్ సేయింగ్ ఎనీథింగ్. దట్ ఇస్ లెఫ్ట్ టు యూ, దట్ ఇస్ లెఫ్ట్ టు యూ సార్. ఇప్పుడు ఒక జర్నలిస్ట్ గా నీకు ఒక పార్టీ మీద ప్రేమ ఉంటే రిషి గారు, నేను దాన్ని తప్పుపట్ట తెలుసుకోలేదు. మీరు ఓటేయండి, మీరు మోడరేటర్గా ఉన్నప్పుడు అందరికి సమానమైనటువంటి అవకాశాలు ఇవ్వండి అని నేను న్యాయంగా అడుగుతాను. నేను నగేష్ గారిని అడుగుతుంది ఏంటంటే, మీరు ఈ రోజే కొత్తగా వచ్చినటువంటి జర్నలిస్ట్ కాదు పెద్దలు, మీరు ఒక 8 జనరల్ ఎలక్షన్ చూసి ఉంటారు, మీకున్నటువంటి వయసు రీత్యా నేను అనుకుంటున్నాను. 8 జనరల్ ఎలక్షన్లకి ఈ జనరల్ ఎలక్షన్ కి ఏం తేడా ఉందని చెప్పండి. ఏ రోజన్నా ఈ దేశ పార్లమెంట్ కి జరిగినటువంటి ఎన్నికలు 5 రోజులలో అయిపోయినాయి, 10 రోజులలో అయిపోయినాయి చెప్పండి. ఎప్పుడు అవ్వలేదు కదా, ఇయ్యాలని వారికి ఎందుకు డౌట్ వచ్చింది 50 ఏళ్ల తర్వాత? ఎందుకు 8 జనరల్? ఇంకా నేను చాలా మాట్లాడాలి. జూపూడి గారు మాట్లాడుతూ లేదా పెద్దలు వి హనుమంతరావు గారు మాట్లాడుతూ అంటా ఉన్నారు, నువ్వు ఒకటే మాట చెప్పురా భయ్, గతం గురించి మాట్లాడొద్దు అన్నారు. చెప్తా కదా చెప్తా ఉన్నాను నేను.
మేము మా దగ్గరికి 40 మంది ఎమ్మెల్యేలు వస్తున్నారు, రేపు నీ ప్రభుత్వాన్ని పడగొడతామని నరేంద్ర మోడీ ఎక్కడ చెప్పలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, ఒక్క నిమిషం రిషిగర్ లెట్ మీ కంప్లీట్ ప్లీజ్. బీజేపీలో చేరడానికి సిద్ధంగా ఉన్నారన్నమాట అనలేదా? అనలేదు. ఒకసారి మాతో సంపర్కంలో దాంట్లో అట్లా మళ్ళీ చెప్తాను రిషి గారు, అది అయిపోయిన తర్వాత మీరు మాట్లాడండి ప్లీజ్. చెప్పండి, మిగతా పార్టీలలో మీరు కూడా చేయకండి. చెప్పండి చెప్పండి. నేనేమంటున్నాను, వి హనుమంతరావు గారు అడిగినటువంటి ప్రశ్న ఏంటంటే, మీరు మీ పార్టీలో చేర్చుకుంటాం అనేటువంటి పదం వచ్చింది ప్రధానమంత్రి గారి నోటి నుంచి, అది మంచిది కాదని వరకు సూచన చేశారు. నేనేమంటున్నాను, వారు మాతో సంపర్కంలో ఉన్నారని ప్రధానమంత్రి మాట్లాడినారు తప్ప, ఎన్నికలు అయిపోగానే మేము జాయిన్ చేసుకుంటాం, పార్టీని జీలిస్తాం, పడగొడతాం, ఇట్లాంటి మాటలు పదాలు ఎక్కడ కూడా రాలేదు రిషి గారు. ఒక మాట వారు ఇంకొక మాట రేజ్ చేసిండ్రు, మీకు నచ్చితే ఒక రకంగా ఉంటున్నారు, నచ్చకపోతే ఇంకొక రకంగా ఉంటున్నారని. వి హనుమంతరావు గారు సీనియర్ పార్లమెంటేరియన్, 3 సార్లు రాజ్యసభకు వెళ్ళి వచ్చిండ్రు. మరి వి హనుమంతరావు గారు మాట్లాడినంత కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఈ దేశంలో ఎవరు మాట్లాడతారని నేను అనుకోను. మరి వి హనుమంతరావు గారి మీద ఒకసారి ఈడీ రైడ్ కాలేదు, ఒక్కసారి ఐటీ రైడ్ రాలేదు, ఒక్కసారి బి హనుమంతరావు గారి మీద కక్షపూరితంగా కేసులు పెట్టలేదు కేంద్ర ప్రభుత్వం. తప్పు చేసినటువంటి ఎంపీల ఇండ్ల మీద దాడులు జరుగుతా ఉన్నాయి, చేద్దామంటారా వద్దంటారా చెప్పుండ్రి. ఇంకొక సందేహం, సందేహం దేశం మొత్తం మీద బీజేపీ ఎంపీలు కానీ బీజేపీ ఎమ్మెల్యేలు కానీ ఎక్కడ ఒక తప్పు కూడా జరిగిండే అవకాశం లేదా? అయిపోయిందా మీరు అడిగారు, అంతే నా క్వశ్చన్. కర్ణాటక నుంచి నరేంద్ర మోడీ గారి కేబినెట్ లో మంత్రిగా చేసి ఫస్ట్ ఫేజ్ ఆఫ్ రీషఫ్లింగ్ లోపల మంత్రి పదవిని కోల్పోయినటువంటి కేంద్ర మంత్రిగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వంలో పనిచేసి బయటకు వచ్చినటువంటి మంత్రి ఇంటి మీద ఐటీ రైడ్లు జరిగినాయి, ఈడీ రైడ్లు జరిగినాయి. మీకు కావాలంటే నేను తెచ్చిస్తా, పక్కనే కర్ణాటకలో, కర్ణాటకలో జరిగినాయి, 2018 ప్రారంభంలో జరిగినాయి. ఇక్కడ తన పర అనేటువంటి భేదం లేదు. మీరు ఒక్కటి చెప్పండి, ఈడీలు ఐటీలు రైడ్ చేసినటువంటి ఎంపీల గురించి చెప్పమంటే మీరు ఒక్క నిమిషం ఇస్తే నేను మొత్తం పేర్లు చదువుకుంటూ వస్తా, ఇంక్లూడింగ్ కర్ణాటకలో ఉన్నటువంటి మా భాజపా ఎంపీ ఇంటి మీద కూడా జరిగినాయి. దాన్ని మీరు కక్షపూరితంగా చూడొద్దు. తప్పు చేసినటువంటి వ్యక్తులు చట్టం ముందు అందరూ సమానులే కాబట్టి వాళ్ళ ఇంటి మీద ఖచ్చితంగా రైడ్ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీలో వి హనుమంతరావు గారి కంటే గొప్ప నాయకుడు ఎవరో చెప్పుండ్రి. పొద్దుగా లేతే సోనియా గాంధీ గురించి, కాంగ్రెస్ పార్టీ గురించి వి హనుమంతరావు గారు వకాలత పుచ్చుకున్నంత ఎవరు పుచ్చుకున్నారు చెప్పండి. ఈ రాష్ట్రంలో ఎందుకో వి హనుమంతరావు గారి ఇంటి మీద దాడి జరుగుతలేదు. దెర్ ఇస్ నో వెంజన్స్ పాలిటిక్స్. తప్పు చేసిన ఎవడైనా శిక్షించబడాలనేదే భారతీయ జనతా పార్టీ కోరుకుంటుంది. తప్పుడు కంపెనీలు పెట్టి బ్యాంకుల్ని మోసం చేసిన వాళ్ళ మీద ఖచ్చితంగా కేసు. కాదు, దాడి జరిగి ఒకవేళ కక్షపూరితమైన దాడులు చేయాలంటే ముందు మీ ఇంటికి రావాలి, ఐటీ కానీ ఈడీ కానీ. సో లేదు, ఎక్కడైతే ఎవరి దగ్గర అయితే తప్పు జరిగిందో వాళ్ళ మీద బీజేపీ దాడులు చేస్తుంది అనేది ఒప్పుకుంటారు ఈ పాయింట్. ఒప్పుకుంటా రఘునందన్ గారు. ఏంటంటే హనుమంతరావు సీనియర్ ఉన్నాడు, ఆయన ఏం సంపాదించలేదు, ఆయన మీద ఏది లేదు అనేది ఆయన ఉద్దేశం. కాదు, నేననేది ఏమిటంటే నిన్న అందరి మీద సమానంగా ఉంటే బాగుండే అనేది. నిన్నటిదాకా చంద్రబాబు గారిని వేరే వారి మీద మంచుకుంటే రోజులలోనే చేరలేదు, ఆయన వ్యతిరేకమైనాడు కాబట్టి చేస్తున్నారు అనేది ఒక ఆలోచన. ఎందుకంటే నిన్నటి వరకు ఆయన మంచుకుంటే రోజులలో కూడా ఆయన మీద దాడి జరిగి ఉంటే ఈ మాట రాకపోతుండే అనేది నా ఉద్దేశం. విత్ డ్యూ రెస్పెక్ట్ వి హనుమంతరావు గారికి, చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద దాడి జరగలేదు. సృజనా చౌదరి గారికి మంత్రి పదవి ఇచ్చిన రోజు ఇదే కాంగ్రెస్ పెద్దలందరూ కూడా ఆయన మీద కేసులున్నాయి, కంప్లైంట్లున్నాయి, ఆయన ఇగో ఇన్ని బ్యాంకుల్ని మోసం చేసిండని వీరు ఇచ్చినటువంటి కంప్లైంట్ల మీదనే ఎంక్వైరీ జరుగుతా ఉంది. కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇచ్చారు ఎంక్వైరీకి, ఆ దాన్ని ఎంక్వైరీ చేసి మేము దాడులు చేస్తా ఉంటే, లేదా ఒక సంస్థలు దాడి చేస్తా ఉంటే మీకు వచ్చినటువంటి అభ్యంతరం ఏంటి? సృజనా చౌదరి గారి మీద మీరు ఆరోపణలు చేసిరా చేయలేదా? కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల మీద కూడా దాడులు చేస్తున్నాను కదా మనం చంద్రబాబు ఫైట్. ఇప్పుడు తమిళనాడులో ఒక ఎమ్మెల్యే అభ్యర్థి ఇంటి మీద లేదా వారి సహచరుని ఇంటి మీద దాడి జరిగింది, 11 కోట్ల రూపాయలు దొరికినాయి, దాన్ని కూడా తప్పు పడదామా? 11 కోట్ల రూపాయలు ఒక ఎమ్మెల్యే భాగస్వామి ఇంట్లో దొరికితే ఐటీ రైడ్ చేయడానికి మనం తప్పు పడదాం అనుకుంటే ఓకే వదిలేద్దాం. మీరు లిస్ట్ ఇయ్యండి, ఆ లిస్ట్ ప్రకారమే దాడులు చేయమని చెప్పి మేము కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్ అడుగుతాం. మీలాగే అంతేనా, అట్లా చేయాల్సిన అవసరం ఉందా? ఒక నిమిషం మీరు లిస్ట్ ఇవ్వండి, గొప్పగా చెప్తున్నారు. మీరు లిస్ట్ ఇస్తున్నారు, ప్రాబ్లం అది. ఇన్కమ్ ట్యాక్స్ లిస్ట్ తయారు చేయట్లేదు, ప్రభుత్వం ఇస్తుంది లిస్ట్. నగేష్ గారు రిషి గారు ఇయ్యరు, మేము బాధ్యత గల ప్రభుత్వం, ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం. మా దగ్గరికి 100 కంప్లైంట్లు వస్తాయి, కంప్లైంట్ వచ్చినప్పుడు చర్య తీసుకుంటారు. ఇప్పుడు ఒక రాజ్యసభ సభ్యుడు పోయి ఉత్తరాఖండ్ లో ఒక పవర్ ప్లాంట్ లో తప్పు జరిగింది అని అడిగిండు, ఆడ దాని దాడి జరిగింది. రఘుకృష్ణరాజు గారు ఆఫీసు మీరు పొద్దుగా లేస్తే మాట్లాడుతున్నారు కదా, జగన్ మోడీ కేసీఆర్ ఒకటే అని చెప్పి. ఆ జగన్మోహన్ రెడ్డి పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేసినటువంటి రఘుకృష్ణరాజు సంస్థల మీద ఈ రోజే దాడి జరిగింది. ఆయన దాడి జరగలేదన్నాడు, దాడి జరగలేదని ఏమన్నాడు? సిబిఐ బీజేపీ వారికి
అది మానుకోవాలి. ఒకటేంటే గట్టిగా అరిస్తే అది కరెక్ట్ అవుతుంది అనుకుంటారు, కాదు అది షౌటింగ్ వదిలేండి. బట్ పాయింట్ లేదు, షౌటింగ్ కాదు, దట్ ఈస్ హిస్ స్టైల్. నా మాట తీరే ఇంత, దట్ ఈస్ హిస్ స్టైల్. నా మాట తీరే ఇంత, మీరు మెల్లగా మాట్లాడతారు, నేను గట్టిగా మాట్లాడతాను. వాట్ ఇస్ రాంగ్? టేక్ ద పాయింట్ అంటే ద పాయింట్ ఇస్ బీజేపీకి ఏంటి అలవాటు ఏంటంటే దే షూట్ ద మెసెంజర్. ఏదైనా వాళ్ళకి చెవిలో నచ్చలేదు అనుకోండి, ఎవరో జర్నలిస్టు వాడి బ్రాండ్ చేసేస్తాడు, వీడు నక్సలైట్, వీడు యాంటీ బీజేపీ, కాంగ్రెస్ ఇది అనేది. వాడికి ఏదంటే అనుభవ రహిత్యం. ఎందుకంటే నా సంగతి నాకు తెలిస్తే నాకు ఆయన సర్టిఫికేట్ ఇవ్వ ఏందే ఏమిది అనుకుంటే. నేను 12 ఎలక్షన్స్ కవర్ చేశాను. సో ఆయన నేను ఫస్ట్ ఎలక్షన్ కవర్ చేశాను, అప్పటికి ఇప్పటికి తేడా ఏముంటుంది ఆయనకి తెలీదు. తెలిస్తే మాదే మా లాంటి వాళ్ళ దగ్గర నేర్చుకోవాలి. అప్పటికి ఇప్పటికీ 100 లెక్కలు చెప్పమంటారా? అప్పటికి ఇప్పటికీ మేము ఎప్పటికీ ఎలక్షన్స్ కవర్ చేయడం మొదలెట్టారు, అప్పుడు ఈవీఎం లేవు, బ్యాలెట్ బాక్స్ ఉండేది. అప్పుడు బ్యాలెట్ బాక్స్ లో రిగ్గింగ్ జరుగుతుండేది. ఇప్పుడు ఏంటంటే ఈవీఎం నేర్చుకుంటాం మీ దగ్గర, మాకు తెలియదు మీ దగ్గర నేర్చుకుంటాం. 1981 ఎన్నికలు జరిగినప్పుడు కేంద్ర ఎన్నికల నేను వారికి వారి అనుభవాన్ని అడిగిన నేను, సార్ మీరు 8 నుంచి 10 ఎన్నికలు చూసి ఉంటారు, డిఫరెన్స్ అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ నెవర్ లాస్టెడ్ ఫర్ 50 డేస్. నెవర్ బిఫోర్ ద 2014 ఎలక్షన్స్ వాజ్ ది ఎలక్షన్ హెల్డ్ ఇన్ సో మెనీ డేస్. ఈవెన్ ఇన్ ద 2014 ఎలక్షన్, తెలుగులో మాట్లాడు, ఇన్ ద 2014 ఎలక్షన్ ఏమిటంటే ఇన్ని రోజులు ఎలక్షన్ జరిగింది, 7 విడతలే జరిగింది, కానీ డ్యూరేషన్ తక్కువగా ఉంటుంది. సో ఇలాంటివన్నీ అప్పటికి ఇప్పటికి తేడా. నేనేమంటున్నాను, మార్చి 8 నుంచి నేనేమంటున్నానంటే కోడ్ ఆఫ్ కండక్ట్ ఇన్ని రోజులు పెట్టడంతో నేను ఆయన ఏమిటి, నేనేదో తెలుగుదేశం సపోర్ట్ చేస్తున్నా అంటే అసలు నేను చెప్పింది ఆయనకి వినడానికి ఆయనకు ఓపిక లేకపోతే. నేను తెలంగాణ ఎగ్జాంపుల్ ఇచ్చాను. నేను తెలంగాణ ఎగ్జాంపుల్ ఏమైనా ఇచ్చానంటే సైమిల్టేనియస్ ఎలక్షన్స్ మీకు ఆంధ్రాలో జరిగితే మీకు ప్రాబ్లం లేదు. తెలంగాణలో ఎక్కడైతే సైమిల్టేనియస్ ఎలక్షన్స్ జరగవు మీకు అక్కడ ఒక మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్, సో మెనీ డేస్ మీకు పని జరగదు, ఇక్కడ ఇంకో సో మెనీ డేస్ జరగదు. మీరు 10 ఏళ్ళకి ఇన్ని రోజులు పోతే 20 ఏళ్ళకి సంవత్సరం పోతుంది అంటున్నాను. ఆయన ఏమో ఏదో చెప్తున్నారు ఏమిటంటే నేను తెలుగుదేశం ఇచ్చేసిన యాంటీ మోదీ అనేది. మన సంగతి తెలీదు, ఎలక్షన్ సంగతి తెలీదు. 2014 అండి, ఓటింగ్ ఫర్ ద జనరల్ ఎలక్షన్ స్టార్టెడ్ ఫ్రమ్ 7th April 2014 అండ్ ద రిజల్ట్స్ ఫర్ అనౌన్స్ 16th May 2014. అంటే ఇదొక 30ని ఇదొక 10 రోజులు చూసుకుంటే కనుక దాదాపు 40 రోజులు, 39 రోజులు సుమారుగా, ఇది ఒక 42 రోజులు. అదే అంటున్నా, దాని గురించి నేను దాన్ని పీకి చెప్పాను. ఇంతకు ముందు ఎలక్షన్స్ ఒకటే విడతలో జరుగుతుండేది, ఆయనకి తెలుసు ఆ సంగతి. ఇప్పుడు ఫస్ట్ టైం ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఎనీవేర్ ఇన్ ద వరల్డ్ అనంతనాగ్లోని ఒకే పార్లమెంటరీ కాన్స్టిట్యూన్సీలో ఇన్ని జరుగుతున్నాయి. పాయింట్ ఏంటంటే అట్రిబ్యూటింగ్, ఇప్పుడు జూపిడి గారు ఏమంటారంటే దీంట్లో ఉద్దేశపూర్వకంగా రాజకీయంగా మొదటి దశలో చంద్రబాబు ఎలక్షన్ పెట్టేసి ఆయన దెబ్బ కొట్టాలని, అదే ఆయన అట్రిబ్యూట్. నేనేమంటానంటే మీరు ఒక రాష్ట్రాన్ని ఆంధ్ర గురించి అంటలేదు నెసెసర్లీ, దాంట్లో కూడా దాని గురించి కూడా అంటాను. ఏ రాష్ట్రాలు అయితే April 11th అయిపోయిందో May 23rd దాకా వాళ్ళ కోడ్ ఆఫ్ కండక్ట్ మీరు వర్తిస్తే మరి అక్కడ పనిచేయద్దా అంటున్నాను. తెలంగాణలో ఎక్కడైతే పొలిటికల్ గా ఈడీ అండ్ ఐటి దాడులు, ఇందాక మేము క్వశ్చన్ రఘునందన్ గారు లేపిన దానికి, ఓన్లీ కాంగ్రెస్ అంటే అదర్ దాన్ బీజేపీ గ్రూప్స్ మీదే పార్టీల మీదే ఎందుకు జరుగుతున్నాయి, ఇది నిజమా కాదా? ఐ విల్ గివ్ వన్ ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయండి దేశంలో? తెలు బీజేపీ పార్టీ ఎన్ని రాష్ట్రాలు అధికారంలో ఉంది? 29 రాష్ట్రాలకు ఎన్నికలు జరుగుతూ ఉంటే షో మీ వన్ ఇన్స్టెన్స్ 2019 ఎన్నికల్లో ఓకే అదర్ దాన్ బీజేపీ, బీజేపీ వాళ్ళ మీద కాకుండా మిగతా రాజకీయ పార్టీల మీద ఈడీ కానీ లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ ఉసిగొలిపి లిస్ట్ ఇచ్చి
చేసినటువంటి ఎలక్షన్, ఈరోజు ఎలక్షన్ జరుగుతూ ఉంటే వాళ్ళకి నచ్చినటువంటి రాజకీయ పార్టీ మీద, ఆ రాజకీయ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్స్ మీద ఎన్నికలు దాడులు చేయలేదా? ఫర్ ఎగ్జాంపుల్ నిన్నగాక మొన్న మా దగ్గర ఒక అతను తెలుగు కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చాడు, కనిగిరి నుంచి నిలబడ్డటువంటి ఉగ్ర నరసింహారెడ్డి. ఆయన ఆ రోజు వస్తే ఎలక్షన్లో ఉన్నాడు, అమరావతి అని ఒక హాస్పిటల్ ఉంటే వాళ్ళ హాస్పిటల్ మీద ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ దాడులు. ఏ విధంగా మీరు కంటెస్ట్ చేస్తే నేను చెప్తున్నా, బీజేపీ వాళ్ళ మీద ఏ రాష్ట్రాల్లో బీజేపీ కంటెస్టెడ్ మీద, లేకపోతే బీజేపీ వ్యాపారస్తుల మీద, అసలు వ్యాపారస్తుల కుటుంబమే ఫ్యామిలీ రాజకీయంగా మారినది షా కుటుంబం, లేకపోతే అక్కడ ఉన్నటువంటి అమిత్ షా వాళ్ళు, వాళ్ళ మీద వ్యాపారాలు లేవా? వీళ్ళు ట్యాక్స్ అంతా అద్భుతంగా కడతా ఉన్నారా? వాళ్ళ మీద ఇన్కమ్ ట్యాక్స్ దాడులు జరగవా? తెలుగుదేశం ఎంపీల మీద ఒకటి రెండు ఎంపీలు మీరు ఎగ్జాంపుల్ చెప్తే చెప్తారేమో, తెలుగుదేశం కంటెస్టెడ్ ఎమ్మెల్యేల మీద, తెలుగుదేశం వ్యాపారస్తుల మీద, తెలుగుదేశం ఎంపీల మీద మీరు చేసినటువంటి దాడులన్నీ ఇన్కమ్ ట్యాక్స్ మీద, ఇవన్నీ ప్రొవోక్ చేసినాయి కదా, లిస్ట్ ఇచ్చి చేయించినాయి కదా. కమాన్, ఆంధ్రప్రదేశ్లో బీజేపీ వాళ్ళ మీద ఎంతమంది చేసి చేశారు? బీజేపీలో ఉన్నటువంటి కంటెస్టెడ్ క్యాండిడేట్స్ మీద ఎంతమంది మీద ఈడీ దాడులు జరిగినాయి చెప్పమనండి? ఇవే ఆరోపణలు. ఇది కాదా, ఇది కాదా మీకు, మీకు ఇంపార్షియల్ గా మీరు ఉన్నారని కనబడుతూ ఉందా? నేను అడుగుతున్నా, ఒకవేళ చాలా ఇంపార్షియల్ గా ప్రధానమంత్రి గారు ఉన్నారు, మాకేమి ప్రధానమంత్రి గారిని అబ్యూజ్ చేయాలని, ప్రధానమంత్రి గారిని క్వశ్చన్ చేయాలని మేమేమి రాసుకొని వచ్చే మాట్లాడము ఇక్కడ. ఇఫ్ యు డిడ్ గుడ్ థింగ్, ఎస్ వీఆర్ హియర్ టు ప్రైజ్, నో డౌట్. ప్రపంచం మొత్తం తిరుగుతున్నాడు ప్రధానమంత్రిగా, మొట్టమొదటిసారిలో బాగున్నాం. ప్రపంచం పార్లమెంట్ వదిలేసిన ప్రధానమంత్రి ఎలక్షన్ కమిషన్ మాయావతి మీద, అఖిలేష్ మీద బ్యాన్ చేశారు. ఎన్నిసార్లు అడుగుతారండి అదే ప్రశ్న? ఎందుకు గంటలు గంటలు టైం ఇచ్చి మాకు ఎందుకు ప్రశ్నకి మీరు? అందుకే మేము అడుగుతున్నాం, మోడీ గారి జేబు సంస్థగా ఈసీఐ మారిపోయింది, కాదని ప్రూవ్ చేయమనండి. సరే, రెండింటికి చెప్పండి. ఒకటి, చంద్రబాబు కాదు, అఖిలేష్ కాదు, మాయావతి కాదు, మమతా బెనర్జీ వీళ్ళందరూ దాడుల గురించి మాట్లాడారు. సరే, తమిళనాడులో మాట్లాడారు, మిగతా రాష్ట్రాల్లో కూడా మాట్లాడారు. ఎన్నికలు ఎక్కడ ఉంటే అక్కడ ముందు బీజేపీ ఐటీని దింపేస్తుంది అనేది దానికి చెప్తూ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు మీ జేబులో పెట్టారు జూపిడి గారు తీసుకొచ్చి. ఇప్పుడు బాధ్యత లేని వాళ్ళు ఏదన్నా మాట్లాడతారు రిషి గారు. తిరుపతికి వెళ్తే రెండు బాధ్యతలు ఉండాలి మీకు. తలనీలాలు సమర్పించుకోవాలంటే అయితే తలనన్న మీది కావాలి, లేకపోతే కత్తన్న మీది కావాలి, లేకపోతే ఏదన్నా మాట్లాడవచ్చు. బీజేపీ రిప్రజెంటేటివ్ పూర్ణ నాలెడ్జ్ తోటి వచ్చి రండి, నగేష్ గారన్నా మేము వింటాం, ఎందుకంటే మాకు సహనం ఉంది కాబట్టి. మేధావులకు సహనం తక్కువ అవుతుంది కాబట్టి దేశంలో ఏదైనా మాట్లాడతారు. వారు మాట్లాడేటువంటి నైతిక హక్కు వారికి లేదు. నేను పూరా ఎకడమిస్ట్నా, నేను గొప్ప అనలిస్ట్నా, నేను ఎక్కడ చెప్పుకోలేదు. మీరు పన్నెండు చెప్పిరామారు, ఆయన చెప్పినారు బీజేపీ రిప్రజెంటేటివ్ పూర్ణ నాలెడ్జ్ తోటి వచ్చినారు, నేర్చుకోవాలని. పర్లేదు నగేష్ గారు, నగేష్ గారు ఎన్నికలు ఎన్ని చూశారు అని చెప్తుంటే మీరు పుటంబంలో చూడక్కర్లేదు, అట్లీస్ట్ అప్పటికి ఇప్పటికి తేడా ఎన్నికల్లో ఏమేమి ఉన్నాయంటే ఆయనకి తెలీదు. నాకు తెలుసు ఎన్నికలు అప్పటికి ఇప్పటికి చాలా చాలా మార్పులు జరిగాయి. దాని తర్వాత ఇంకోటి ఎన్నికలు దాటి ఒక్క సెకండ్ ఇవ్వండి నా టైం. జూపిడి గారు అడిగిన దాంట్లో క్వశ్చన్ ఫర్దర్ ఏమిటంటే, ఒక ఇన్కమ్ ట్యాక్స్ రేట్స్లోని సరే వారు చెప్తున్నారు మేము ఏంటంటే ఇన్కమ్ ట్యాక్స్ రేట్, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళ దగ్గర ఎవరైతే చెప్పారో వాళ్ళే చేస్తారు. పది మంది ఒకవేళ అవినీతి పరులు వేరే పార్టీలు అన్నింటిలో కలిపితే మీ దగ్గర ఒక్కడైనా అర రిప్రజెంటేటివ్ ఏమైనా ఉంటారండి? This is why we are saying that some people are having vested interest. With that vested interest, they are trying to blame us. If you are a neutral person and if you are a moderator, నేను మళ్ళీ చెప్తా ఉన్నా, కేంద్రంలో 2014లో నరేంద్ర మోడీ గారి మంత్రివర్గంలో మంత్రి పదవి చేసి మంత్రి పదవిలోంచి బయటకు వచ్చినాక 3 నెలలకి ఆయన ఇంటి మీద ఐటీ రైడ్ జరిగింది. ఆయన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక ఎంపీ గారు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, 2014లో మా ప్రభుత్వంలో మంత్రి ఉండి బయటకు వచ్చినటువంటి వ్యక్తి మీద జరిగింది అని చెప్తా ఉన్నాను. రెండో మాట నేను మళ్ళీ అడుగుతున్నాను, సృజనా చౌదరి గారు ఈ ఎంపీ ఎన్నికలలో పోటీ చేయలేదు, ఎమ్మెల్యే ఎన్నికలలో పోటీ చేయలేదు, సీఎం రమేష్ గారు పోటీ చేయలేదు. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, తమిళనాడులో ఒక ఎమ్మెల్యే గారి పార్ట్నర్ ఇంటి మీద దాడి జరిగితే 3 రోజుల ముందు 11 కోట్ల రూపాయలు దొరికినాయి. అతని ఇంటి మీద రైడ్ చేయడాన్ని మీరు సమర్థిస్తారా, వ్యతిరేకిస్తారా? భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఆంధ్రప్రదేశ్ నాయకుల మీద ఎంతమంది మీద జరిగినాయని చెప్పినారు. మీ దగ్గర లిస్ట్ ఉంటే ఇవ్వండి జూపుడి గారు, నేను రేపే తీసుకెళ్లి సౌత్ ఇన్కమ్ ట్యాక్స్ చీఫ్కి ఇచ్చి ఇక వీళ్ళ ఇంట్ల మీద రైడ్ చేయండి సార్, వీళ్ళ దగ్గర 1000 కోట్లు ఉన్నాయనేది మీ దగ్గర ఆధారాలు ఉంటే ఇవ్వండి, కంప్లైంట్స్ ఉంటే ఇచ్చొస్తాము. సృజనా చౌదరి గారిని మంత్రివర్గంలోకి తీసుకున్నప్పుడు కంప్లైంట్ ఇచ్చింది గౌరవ కాంగ్రెస్ ఎంపీలు, కాంగ్రెస్ పార్టీ అధిష్టానం మొత్తం రాసి ఉత్తరం రాసేసిన ఆయన కేబినెట్ లోకే తీసుకోవద్దని చెప్పినారు. ఒక్క స్టేట్ కాదు, చంద్రబాబు నాయుడు, అఖిలేష్, మాయావతి, మమతా బెనర్జీ,
మాయావతి గారి మీద కేసులు నమోదైనవి భారతీయ జనతా పార్టీ ఆయనలో కాదు. మాయావతి వెరీ అన్ఫేర్. వాళ్ళు మాట్లాడినంత సేపు మేము వినాలి. మేము చెప్తుంటే మాత్రం జనాలకి మెసేజ్ పోవచ్చు. ఇదేం సొల్లండి, ములాయం సింగ్ మీద మేం కేసులు చేసినామా, మాయావతి మీద మేం కేసులు చేసినామా, సిబిఐ ఇన్వెస్టిగేషన్ మేము వచ్చినాక మొదలైందా, ఎందుకు మాట్లాడతారు సార్? ఇట్లా మీరు ఎన్ని కేసుకు వస్తున్న మాయావతి మీద సిబిఐ కేసులు ఎన్నడైనాయి రిషి గారు? ఎవరు కేంద్రంలో అధికారంలో ఉన్నప్పుడు సిబిఐ కేసులు అయినాయి? ఒక ఎఫ్ఐఆర్ అయితే ఇన్ కంటిన్యూషన్ ఆఫ్ దట్ ఎఫ్ఐఆర్ ఎన్నడూ అధికారులు ఇంటికి పోవద్దా? ఈజ్ దిస్ ద వే యూ వాంట్ టు డిక్టేట్ ద టర్మ్స్ అండ్ కండిషన్స్? ఇది చెప్తూ మేము నిజాయితీగా మాట్లాడుతూ ఉన్నాం, మేము కరెక్ట్ ఉన్నాం. ప్రపంచ దేశాలు ప్రధానమంత్రి ఎట్లా తిరుగుతాడు, ఎట్లా చంద్రబాబు తిరగొచ్చు, కానీ ప్రధానమంత్రి తిరగొద్దా? ప్రధానమంత్రి ఏం చేయాలో చంద్రబాబు చూపుడు చెప్తారా స్టూడియోలో కూర్చొని? నరేంద్ర మోడీ గారు ఎన్నిసార్లు తిరిగిండ్రు, మీరు ఇలా పొగుడుతున్నటువంటి మన్మోహన్ సింగ్ గారు ఎన్నిసార్లు తిరిగిండ్రు, మీకు లెక్క ఉందా చెప్పండి. పోనీ నేను చెప్తే లెక్క? సో ఇప్పుడు మేము తిరిగిన దానికి వారు తిరిగిన దానికి మధ్యలో ఉన్న తేడా 5 ట్రిప్లు మాత్రమే. ఆ 5 ట్రిప్లలో వారు తెచ్చిందో మేము తెచ్చిందో నేను చెప్తా. 5 సంవత్సరాలు మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉంటే వారు పోయిన టర్మ్లలో వారు తెచ్చింది ఎంత, ఈ దేశానికి పేరు తెచ్చింది ఎంత, పైసలు తెచ్చింది ఎంత, ప్రతిష్ట తెచ్చింది ఎంత చెప్పుండ్రి. నిన్నటిదాకా పొగిడిన మీరు ఇలా మీరు తీసుకున్న తప్పు నిర్ణయానికి మీరు అంతర్మదనం చెందుతూ మా మీద బురద ఎందుకు చల్లుతారు? మేము మళ్ళీ చెప్తా ఉన్నాను రిషి గారు, మేము ఎవరికి భయపడట్లేదు. తాటాకుల సప్పుల కుందేలు బెదిరం, మే 23 నాడు మళ్ళీ చెప్తా ఉన్నాం 300 సీట్లు గెలిచి మేము వస్తాం. ఇట్లాంటి సప్పులు చాలా విన్నాం. ఎన్నికల సంఘం గురించి మాట్లాడుతున్న పెద్దలందరూ కూడా మమ్మల్ని కాదు మాట్లాడాల్సింది. ఒక్కడే చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటే ఆయన మేము చెప్తే వింటలేడని చెప్పి ఆ పక్క కుర్చీ ఈ పక్క కుర్చేసి కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ కమిషన్ ని ఈ దేశంలో నిర్వీర్యం చేసి 3 ఎలక్షన్ కమిషన్లలో 2 చెప్పింది వినాలని చెప్పేటువంటి మార్పును తీసుకొచ్చిన రోజు ఇదే చంద్రబాబు నాయుడు, అదే తెలుగుదేశం పార్టీ, ఇదే చూపుడి గారు మాట్లాడుంటే ఈ దేశం స్వాగతించేది. కాబట్టి కాంగ్రెస్ చేసిన పాపాలన్నీ కరెక్ట్. ఇలా మేం పనిచేస్తా ఉంటే, నిజాయితీగా ఉంటే, మీరు ఇన్ని మాట్లాడినరు, న్యాయ వ్యవస్థ గురించి మాట్లాడిరు నేను సమాధానం చెప్పిన, ఎన్నికల సంఘం గురించి మాట్లాడిరు నేను సమాధానం చెప్తా ఉన్నా, ఒక్క జడ్జిని మేము నియామకం చేసినటువంటి జడ్జి ఇగో ఈ తప్పు పని చేసింది అనేది పాయింట్అవుట్ చేయండి. మొత్తం వ్యవస్థల్ని ప్రశ్న పట్టించింది మీరు, వ్యవస్థలలో లోపాలని క్రియేట్ చేసింది మీరు, ఆ లోపాల పేరు మీద బతుకుతుంది మీరు. మీరు వచ్చి మమ్మల్ని అంటే ఎట్లా, 1 ఏళ్ళు నాదికి చూపిస్తే 4 ఏళ్ళు నీదికి చూపిస్తే అనేది మీరు గుర్తుంచుకోవాలి. వేచ్ గారు, మీరే పే ఉన్నాయి 4 ఏళ్ళు, ఏం చెప్తారు? ఇప్పటికే ఆయన 300 వస్తాయని కాన్ఫిడెన్స్ ఉంటే నా ఉద్దేశంలో నరేంద్ర మోడీ గారు జర తక్కువ మాట్లాడమను అపోజిషన్ గురించి కాకుండా తన చేసిన అభివృద్ధి ఏం చేసిన ఈ 5 ఏళ్లలో ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఫుల్ఫిల్ చేశా కనుక నాకు ఓటు వేయమని అడుగుమని తప్పితే అపోజిషన్ బెదిరించేది పని చేయమని చెప్పండి. మేమేం మాట్లాడాలో కూడా మీరే చెప్తారా సార్? మన్నించాలి మిమ్మల్ని మధ్యలో ఆపుతున్నందుకు. భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడిగా లేదా ప్రధానమంత్రిగా మేమేం మాట్లాడాలో కాంగ్రెస్ పార్టీ రాసిస్తుందా? రాహుల్ గాంధీకి రాసియ్యరు సార్ మంచిగా మాట్లాడమని, ప్రియాంక గాంధీ గారికి రాసియండి. మీది వేరే పార్టీ, మాది వేరే పార్టీ. హౌ కెన్ యూ డిక్టేట్ ద టర్మ్స్ టు అస్? మేము ఏం చెప్పాలో జనం దగ్గరకు ఓట్లు అడుగుతున్నాం మేము, మీరు కూడా అడగండి సార్. కాంగ్రెస్ పార్టీకి ట్రాన్స్ఫర్ చేయలేదు, అరెస్ట్ చేయాలి, ఎన్నికల కోడ్ ఉంది కాబట్టి. చెప్పిన మాట ప్లే చేసి ప్రజలకు కాంగ్రెస్ కాపాడుకోవాలి. హామీల గురించి చెప్పండి, బెదిరించమని ముఖ్యమంత్రులను బెదిరించకమని చెప్తున్నాం. తప్పు చేసిన వాళ్ళని అయితే జైల్లో పెడతాం సార్, అది రాహుల్ గాంధీ అయినా సోనియా గాంధీ అయినా మీరైనా నేనైనా. తప్పు చేస్తే జైలు పోవాల్సిందే, మేము ఎవరిని బెదిరిస్తలేం. 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని నరేంద్ర మోడీ గారు అంటే మీరు దయించి రేపు టైం ఇవ్వమని ఎన్టీవీలో ప్లే చేయించండి. అనని మాట అన్నమని చెప్పొద్దు దయించి.
అన్లేదు అంటున్నా. నేను మీతో పాటు మొత్తం మీడియా సమావేశిస్తున్నా. 24 గంటలలో మీరు బయట మాట్లాడటం. నరేంద్ర మోడీ నేను 1-2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను బయట, మీరు ప్లే చేస్తే నేను రాజకీయాల్లోంచి వెళ్ళిపోతా, లేకపోతే మీరు వెళ్ళిపోతారా? డూ యాక్సెప్ట్ మై ఛాలెంజ్? అదే 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పిండు. ప్రతి పేదవాడి అకౌంట్ లో 17 లక్షలు వచ్చినా అదన్న చెప్పు. ఇది అయితే ఉద్యోగాలు కాదు, 17 లక్షలు వచ్చినాయి కాదు సార్. దానికి కూడా చెప్తా, ఆ రోజు నరేంద్ర మోడీ గారు చెప్పింది ఏంటంటే, మీరు పాలించిన 2004 నుంచి 2014 దాటా ఈ దేశం ఎల్లలు దాటిన సొమ్మును, బయట దేశాలకు వెళ్ళినటువంటి నల్లధనాన్ని తీసుకొచ్చి భారతదేశ జనాభాతో భాగిస్తే ఒక్కొక్కరికి 15 లక్షలు వస్తాయని చెప్పినాం. మరి మీకు అర్థమైందని నేను అనుకుంటున్నా. అయినా మీరు అబద్ధాలు చెప్తా ఉన్నారు. 2 కోట్ల ఉద్యోగాలని మేము అనలేదని నేను చెప్తా ఉన్నాను. 15 లక్షలు కూడా నీ ఖాతాలో వేస్తా హనుమంతరావు గారు అని నరేంద్ర మోడీ చెప్పని చెప్పినట్టు కాంగ్రెస్ అంటేనే అబద్ధాలు, గోవెల్స్ ప్రచారాలు. వాస్తవం నువ్వేం చేస్తావు? ప్లే చేసినా నేను చెప్పాను. ప్లే చేయన్నా హనుమంతరావు, ప్లే చేయ. ఎందుకు హనుమంతరావు పేరు చెప్పుకుని అన్ని అబద్ధాలు చెప్తావు? 300 సీట్లు వస్తాయంటే చూద్దాం. 300 ఏం పిచ్చి కాదు, మీరు బంద్ చేసుకుంటారా రాజకీయం? మీరు బంద్ చేస్తారా రాజకీయం? మై క్వశ్చన్ ఈజ్ స్ట్రైట్. అచ్చా హలో, 300 రాకుండా నువ్వు బంద్ చేస్తావా రాజకీయం? మొత్తానికి సవాళ్ల పరమ ఇక్కడ మొదలైంది. 300 వస్తాయన్న రఘునందన్ కాన్ఫిడెన్స్, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తావా? నువ్వు మొదలు ఒప్పుకో. అరే 2 కోట్ల ఉద్యోగాల నుంచి ముందుగా ఒప్పుకోండి. అన్నిటికీ తోగా ముడిచిపోతే ఎట్లా? ఏది ఒప్పుకుంటారో ఏది ఒప్పుకోరో చెప్పు ఒకసారి జనానికి వినబడేలాగా. సో దేనికైనా రెడీ అన్న సవాళ్లు ఇంకా కొనసాగుతూనే ఉంటాయేమో. ఇంకా ఎందుకంటే 3 దశలు జరగాల్సింది ఎన్నికలు. సో 300 వస్తాయన్న కాన్ఫిడెన్స్ తో బీజేపీ నాయకులు, ఎట్లయినా మోడీని దించుతాం అన్న కాన్ఫిడెన్స్ తో ప్రతిపక్ష నాయకులు, ఏం జరుగుతుందో వేచి చూద్దాం. ఇది ఇవాళ చర్చ. థ్యాంక్ యూ రఘునందన్ గారు, థ్యాంక్ యూ చూపుడు గారు, థ్యాంక్ యూ నగేష్ గారు, థ్యాంక్ యూ వేచ్ గారు లైవ్ లో అందుబాటులో.